పాత ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్య పరీక్షల కోసం వచ్చినటువంటి ఒక గర్భిణి డెలివరీ చేసేసి బిడ్డ చనిపోయాడంటూ 3 రోజుల తర్వాత విషయం చెప్పడంతో బంధువులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల పాటు పుట్టిన మగబిడ్డను చూపించుకోకుండా 3 రోజుల తర్వాత చనిపోయాడంటూ వైద్యులు చెప్పడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం పాత ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఆందోళన చేస్తూ ఉన్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ చనిపోయాడు. వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. బంధువులకు సంబంధించి పార్వతి అనే పేషెంట్కి సంబంధించినటువంటి బంధువులు అందరూ కూడా ఇక్కడే ఉండి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఏంటమ్మా అసలు ఏం జరిగింది? ఎప్పుడు ఆమె డెలివరీ కోసం వచ్చింది? డెలివరీ కోసం వచ్చిందా, వైద్య పరీక్షల కోసం వచ్చింది? చూపించుకోవడానికి వచ్చింది సార్. చూపించుకోవడానికి వచ్చిన పిల్లని నువ్వు జాయిన్ అవ్వాలన్నారంట. నేను ఇంటికి వెళ్ళి బట్టలు గిట్టలు తెచ్చుకుంటానండి, తెచ్చుకున్న తర్వాత వస్తానంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు రాలేదని అంటే వద్దమ్మా నువ్వు జాయిన్ అవ్వాలని చెప్పి జాయిన్ అయిపోయింది. ఆపరేషన్ చేశారంట. ఆపరేషన్ చేసిన పిల్లోడికి బాగోలేదని చెప్పాలిగా? చెప్పలేదు. చెప్పకుండా ఆ పిల్లకు ఆపరేషన్ చేసి ఆపరేషన్లోనే పిల్లలు లేకుండా కూడా ఆపరేషన్ చేసేసారు. ఎందుకు చేశారు? డాక్టర్ ఇప్పుడు భర్త సంతకం ఉండాలిగా, లేకపోతే అత్తమామల సంతకం ఉండాలిగా, లేకుండా ఎందుకు చేశారు మీరు? ఆ పిల్లోడు ఇప్పుడు బతకడానికి మీకు తెలుసుగా, డాక్టర్లు అయ్యుండి అన్ని స్కానింగ్లు తీపించుకున్నారు. అన్నీ తీయించుకున్న తర్వాత ఇప్పుడు పిల్లోడికి ఈ రోగాలు ఆ రోగాలు అని చెప్పారు సార్. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి పిల్లోడు చచ్చిపోయాడని చెప్పాడు ఫోన్లో. సరేనమ్మా మేమేం మాట్లాడలే. పొద్దున 7 గంటలకు లోపలికి పిలిచి ఆ డాక్టర్లు అంటారు, సరేనమ్మా గట్టిగా నిదానంగా మాట్లాడే వాళ్ళం అయితే మేము నెమ్మదిగా చెప్పి బిడ్డను చేతికిచ్చి పంపించేస్తామన్నారు. తర్వాత అంటారు మీలాగా గట్టి పట్టు పట్టే వాళ్ళని లోపలికి పిలిచి నిదానంగా చెప్తామమ్మా మేము. అంటే ఎంతమంది పిల్లల్ని చంపుతారు? ఎంతమంది పిల్లల్ని చంపారు సార్? ఎంతమంది పిల్లల్ని చంపబట్టేగా మాట్లాడుకుతున్నారు వాళ్ళు? ఇప్పటికి ఎంతమంది పిల్లల్ని చెప్పారు? ఆమె మాత్రం ఉద్యోగం చేయకూడదు. మా పిల్లలు లాంటి వాళ్ళకి ఇంకెవరికి జరగకూడదు. లోపల సారాలే సార్, ఇద్దరు సారాలకు వచ్చినారు. ఆ పేర్లు అయితే మాకు తెలియదు. ముందు డాక్టర్ గారిని ట్రీట్మెంట్ చేసినామని పిలిపించండి సార్. మేము మాట్లాడతామంటే ట్రీట్మెంట్ చేసినామని తెలియదు అంట. డెలివరీ చేసినామో తెలియదు అంట. ఎందుకు తెలియదు అంటే ఆమె డాక్టర్ కాదా? మామూలుగా చెకప్లకు వచ్చా అమ్మ మరి కూర్చొని కోసి అన్ని చేసిన ఆమెకు తెలియదు ఆమె డాక్టర్ కాదని ఎందుకు చేశారు? మా బిడ్డను చంపింది ఆమె. 8వ నెల అంటున్నారు, సిజేరియన్ చేసి చేశారా? అవును సార్, సిజేరియన్ చేశారు. ఆ పిల్లకి సిజేరియన్ చేసి పిల్లలు లేకుండా కూడా చేశారంట. మాకు చెప్పాలిగా? ముందు చెప్పారా 8వ నెలలో డెలివరీ చేయాలి? ఇప్పుడు ఏమైనా ప్రమాదం ఉందేమని చెప్పారా? ఆ పిల్ల చెకప్కి వచ్చింది సార్. చెకప్కి వచ్చిన పిల్లని తీసుకెళ్లి లోపల తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఎవరికైనా ఇన్ఫార్మేషన్ చేస్తారుగా? సమాచారం చేయకుండా ఆ పిల్లని తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్లోనే ఆ పిల్లకి పిల్లలు లేకుండా చేశారు. తల్లికి ఇప్పుడు వరకు ఆ బిడ్డ చచ్చిపోయిన ఆ బిడ్డ మొహం కూడా తెలియదు. ఆ పిల్లకి చూపించలేదు. చూపించకుండా ఆ పిల్ల ఇప్పుడు 12 రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి చచ్చిపోయాడని చెప్తారు. ఎందుకు చెప్తారు? మీరే చంపేశారు. మీరు చంపబట్టే మేము ఇంత ఆగ్రహానికి దిగాం. పిల్లోడు బాగున్నాడు బాగున్నాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు అంటున్నారు, కానీ ఏమైందమ్మా పిల్లోని చూపించండి అంటే ఎవరిని కూడా మమ్మల్ని మాకు ఒక్క తండ్రికి కానీ తల్లికి కానీ ఒక పిల్లోడు మొహం చూడలేము ఇప్పుడు దాకా. ఇవాళకి 4 రోజులు పిల్లోడు సరేనని పొద్దున కూడా వెళ్తా చూపిస్తామమ్మా గుడ్లో కట్టేసేసి ఏంటి పిల్లోడు అంట పిల్లోడు అనుకుంటున్నారా, లేకపోతే చెత్త కుప్పలో దొరికి పెంట అనుకున్నారా? ఆ పిల్లాడు కడుపు కోస్తారు. మాలాంటి బిడ్డలకి ఎంతమందికి చేశారు సార్ లోపల? 2 సంవత్సరాల క్రితం నా మేనగోడలను కూడా అలాగే చంపేశారు. అలాగే చచ్చిపోయింది ఆ పిల్ల కూడా. ట్రీట్మెంట్కి వస్తే బతికే ఉంది. కడుపులో 3 రోజులు అయిపోయిన విషయం కూడా మాకు చెప్పలేదు. ఆ పిల్ల చచ్చిపోయిన విషయం డెలివరీ అయిన తర్వాత లోపలికి వెళ్తే సార్ ప్రతి ఒక్కరికి లంచాలే, ప్రతి ఒక్కరికి లంచాలే. 500 ఆడపిల్ల పెడితేనంట, 1000 రూపాయలు అంట మగపిల్లడు పెడితే, 500 అంట. ఎందుకు సార్? మాకు ఆ బతుకు లేదనే కదా ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది. ఆ బతుకుంటే మేము ఎందుకు వస్తాం ఇక్కడికి? రాం కదా. అసలు ఎందుకు చేయాలి? ఆ ఉద్యోగం చేయకూడదు సార్. ఉద్యోగం చేసేదాకా ఇక్కడే కూర్చుంటాం మేము? రమ్మనండి. ఇంత మటుకు రాలేదు సార్ ఆ డాక్టర్. మేము 7 నుంచి 12 గంటల కానించే వస్తున్నాం. అంటే కనీసం అంటే టెస్టుల కోసం అంటే వైద్య పరీక్షలు 8వ నెల టైంలో వైద్య పరీక్షల కోసం వస్తే అడ్మిట్ అయిపోండి ఆపరేషన్ చేయాలని చెప్పారు. చెప్పిన తర్వాత సిజేరియన్ చేసి బాబుని తీశారు. తీసిన తర్వాత అదే టైంలో పిల్లలు పుట్టుకోకుండా ఆపరేషన్ కూడా చేసేసారని బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. 4 రోజుల వరకు బాబుని చూపించలేదు. బాబు ఆరోగ్యం బాగానే ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నాడంటూ కొన్నిసార్లు కొంత ఇబ్బందికరంగా ఉంది, ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉన్నాయని కొన్నిసార్లు చెప్పారని చెప్తున్నారు. నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి మీ బాబు చనిపోయాడు అనారోగ్య కారణంగా అంటూ బాబుని తీసుకెళ్లాలంటూ చెప్పడంతో వాళ్ళంతా వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇదే కాదు, గతంలో కూడా ఇదే సంఘటన ఇదే కుటుంబాన్ని ఇదే వీళ్ళ కుటుంబ సభ్యులకు ఒకరికి జరిగిందని
చెబుతున్నారు. కొంత నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చే చాలామంది ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే, అబ్బాయి పుడితే 1000 రూపాయలు, అమ్మాయి పుడితే 500, ఈ లంచాలనే ఇవ్వాల్సింది ఉందని చెప్తున్నారు. పైన ఇంకా ఎంత అడుగుతారో తెలియదని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పాత ప్రభుత్వ ఆసుపత్రి తీరుపైన చాలా సంవత్సరాలుగా విమర్శలు వస్తూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో మహిళలు చనిపోవడం, గర్భిణీలు సంబంధించి గర్భిణీలు చనిపోవడం, పసికందులు మాయం కావడం, పసికందులు చనిపోవడం ఇలాంటి అనేక సంఘటనలు జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ కానీ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదనే చెప్పాలి. ఇప్పుడు ఈరోజు బాబు మరణించిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నారు. రెండోది, ఆ డెలివరీ చేసినటువంటి డాక్టర్, లేడీ డాక్టర్, ఆ డాక్టర్ ఇప్పటి వరకు ఈ హాస్పిటల్లో కనిపించలేదని చెప్తున్నారు. ఆమె ఎవరో మాకు చెప్పాలని చెప్పిన ఆమె ఎవరో తమకు కూడా తెలియదంటూ రివర్స్లో వీళ్ళు సమాధానం చెప్తున్నారని బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉండి ఆందోళన చేస్తామని చెప్తున్నా. ప్రస్తుతం చూడవచ్చు పోలీసులు కూడా ఇక్కడికి భారీగా చేరుకున్నారు. లోపలికి కూడా ఎవరిని అనుమతించని పరిస్థితి. లోపలికి కూడా పేషెంట్లు, తాలూకా వాళ్ళు కూడా ఆధార్ కార్డులో అవి ఆ కార్డులు ఉంటేనే లోపలికి పంపించిన సిచ్యువేషన్ అయితే ఇక్కడికి మనకు కనబడుతుంది. పూర్తి నిర్లక్ష్యం అయితే ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే డాక్టర్లు 8వ నెలలో జనరల్గా ఏదైనా ప్రమాదం ఉంటే తప్పితే ఆపరేషన్ చేయరు. కానీ ఎలాంటి ప్రమాదం లేకపోయినా ఆపరేషన్ చేసేసి డెలివరీ చేసేసారని చెప్తున్నారు. డెలివరీ చేసేసి మళ్ళీ పిల్లలు పట్టుకుండా ఆపరేషన్ కూడా చేశారని చెప్తున్నారు. లోపల ఒకసారి చూస్తే కనుక ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి. పోలీసులు భారీగా ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక నిర్లక్ష్యం చిన్న పసికందు మరణానికి కారణమైందని చెప్పాలి. 8వ నెలలో డెలివరీ చేయడమే కాకుండా ఆమెకి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉంది. 9వ నార్మల్ డెలివరీ అవుతుంది, 9వ నెల తర్వాతే డెలివరీ అవుతుందని ఇదే హాస్పిటల్లో డాక్టర్లు చెకప్కి వచ్చిన సందర్భంగా చెప్పారని మందులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆ బాబు మృతదేహానికి సంబంధించిన విషయంలో సంతకం పెట్టితే మీ బాబుని మీకు ఇచ్చేస్తామని ఒక సమాధానం చెప్తుండడంతో వాళ్ళంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఇక్కడ బయట నుంచి ఆందోళన చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళని అడుగునే ప్రయత్నం చేసినప్పటికీ ప్రస్తుతం అసలు ఆ డాక్టర్ ఎవరు, ఆ సిజేరియన్ చేసినటువంటి డాక్టర్ ఎవరో తమకు చెప్పాలని వీళ్ళంతా పట్టుబడుతున్నారు. ప్రస్తుతం కొంతమంది ఇక్కడ కొంతమంది బాధితులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. అనేక సందర్భాలు, అనేక సంఘటనలు ఇదే విధంగా జరిగి మొన్న శుక్రవారం నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఏదేమైనా ప్రస్తుతం పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఒక నిమిషం ఏం జరిగింది, 12 మంది పిల్లలు చనిపోయారు ఇక్కడే ఇదే హాస్పిటల్లో గురువారం. మీ తాలూకాలు కూడా ఉన్నారా? ఉన్నారు, మా తాలూకాలు కూడా ఉన్నారు. ఎందుకు జరుగుతుంది? హాస్పిటల్కి వచ్చాము అంతే. ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుందో మరి, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరుగుతుందో ఏం జరుగుతుందో. డెలివరీకి రావాలన్నా మళ్ళీ డెలివరీ చేపించాలన్నా భయపడిపోతున్నారు, జనం భయపడుతున్నారు డెలివరీ చేయించుకోవాలన్నా కానీ. అతగంటలోనే హాస్పిటల్లో చేయించుకోకపోతే పెట్రోల్ పోసుకొని తగలబడిపోతాను, ఎక్కడ తగలబడిపోతాను. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో న్యాయం జరగలేదు కాబట్టి తగలబడితే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి జరగకూడదు. ఇలాంటి అన్నీ ఎవరి పిల్లలు జరగకూడదు. మేము 12 మంది పిల్లలు చనిపోయారని చెబుతున్నటువంటి పరిస్థితి పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉంది. ఇక్కడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మీద చాలా విమర్శలు ఉన్నాయి. నిర్లక్ష్యం చాలా ఇక్కడ ఎక్కువగా ఉంటుందని చాలామంది ఆరోపిస్తున్న సిచ్యువేషన్ కూడా పరిస్థితి. ఒకే బెడ్ మీద అంటే జనరల్గా ఒక బెడ్ మీద ఒక పేషెంట్ని పడుకోబెట్టాలి, కానీ ఒకే బెడ్ మీద ఇద్దరిని పడుకోబెడుతున్నారని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. గతంలో కూడా కొన్ని ఇష్యూస్ అయితే ఇక్కడ జరిగిందని చెప్తున్నారు. భయ్య ఏంటి, ఏం జరిగింది? బాబు చనిపోయాడండి. మా బాబు, ఈ బాబా ఇప్పుడు మొన్న శుక్రవారం నైట్ డెలివరీ అయింది. బాగానే ఉన్నారు. ఒక 10 డేస్ బిఫోర్ పుట్టారు కాబట్టి ఇంక్యుబేటర్లో పెట్టాలని చెప్పి చెప్పారు. తర్వాత వెంటిలేషన్ మీద పెడుతున్నామండి. ఇబ్బంది ఏమి లేకుండా ఫర్దర్గా ఏమి రాకంటే వాళ్ళు చూస్తారని చెప్పి మేము అనుకుంటాం. కానీ 10 ఇంటికి రాత్రి అంతా ఉన్నారు బయట, థియేటర్ బయట మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. నేను కనుక్కుంటానే ఉన్నాను, బాగానే ఉంది బాగానే ఉంది బాగానే ఉంది అని చెప్పారు. సడన్గా 12:30 ఆ టైంకి ఫోన్ చేసి అబ్బాయి హార్ట్లో హోల్ ఉంది, చనిపోయాడని చెప్పేశారు. అసలు అబ్బాయి నా కొడుకో కాదో కాదు ఇప్పటికే అర్థం కాని పరిస్థితిలో ఉన్నా నేను. నాకు చూపించలేదు, కన్నా అమ్మాయికి చూపించలేదు. అమ్మాయి కూడా అడుగుతుంది నా కొడుకో కాదో తెలియదు. అమ్మాయికి ఇప్పటికీ చెప్పలేదు కదా. మాట్లాడతాం ఇప్పుడు 10 ఇంటికి మేము ఏం చేసామనేది రిపోర్ట్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఇదాకా ఏ ఫోన్ లేదు, ఏం లేదు. 11 అవుతుంది టైము, 9:30కి వచ్చి షార్ప్ 9:30 కల్లా మీకు ఇస్తాం రిపోర్ట్ అన్నారు. ఇప్పుడు నాకు ఎలాగో జరగలేదు, నా తర్వాత వాళ్ళకన్నా జరిగిద్దని అనుకున్నా. వాళ్ళకి జరగట్లేదు. రోజుకి ఎంతమందిని చంపి తీసుకెళ్తున్నారు అనుకుంటున్నారు? నా కొడుకు చనిపోయిన రోజు 13 మందిని తీసుకెళ్లారు. చనిపోయిన పిల్లల్ని 4 ఇంటికి 3 ఇంటికి డెలివరీ చేస్తున్నారు. సేమ్ నాకు చెప్పినట్టు చెప్తున్నారు ప్రతి ఒక్కరికి. ఈ దీని మీద పెట్టాలి, తీసుకొని వెళ్ళాలి, ఇంక్యుబేటర్లో పెట్టాలి, వెంటిలేషన్ మీద పెడతాం బాబుని అంటున్నారు. తర్వాత 11 ఇంటి వరకు మీకు ఫోన్ చేస్తే మీకు ఇబ్బంది లేదన్నారు. నేను గట్టిగానే ఊపిరి తీసుకున్నాను, 11 ఇంటి వరకు బాగానే ఉన్నాడు, ఏమి ఇబ్బంది లేదని. 12:30 తర్వాత ఒకసారి కౌన్సిలింగ్ రా అన్నారు.
వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి ఏమైనా డిసీజ్లు ఏమైనా ఉన్నాయి? అసలు ఏం లేవండి, పర్ఫెక్ట్లీ ఆల్రెడీ నా దగ్గర రిపోర్ట్లు అన్నీ చూసిన తర్వాతే కదా మీరు చేసింది సర్జరీ అంటే, లేదండి అది అది మీరు రిపోర్ట్స్ అన్నీ మీరు తీసుకొచ్చి ఇమ్మన్నారు, ఆ రిపోర్ట్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా, కావాలంటే వెళ్ళి చూసుకోండి. నేను చేపించిన 5th మంత్ స్కానింగ్ చెప్తాను, 7th మంత్ చేపించాను ప్రైవేట్ హాస్పిటల్లోనే. ఈ హాస్పిటల్కి తీసుకొస్తే ఏ స్కానింగ్ లేక బయటికి రాసేశారు, స్కానింగ్లు లేవు, మెడిసిన్ ఎవరో, ఆ మెడిసిన్ వల్ల యూజ్గా లేదు, ట్రీట్మెంట్ లేదు, సిస్టమ్ కరెక్ట్గా లేదు, సెక్యూరిటీ వాళ్ళైనా ఇద్దరు ఒక ప్రెగ్నెంట్ డెలివరీ అయిన మనిషిని ఒకళ్ళ లేపడానికి వీలైద్దంట, పాసిబుల్ అవుతుందా? ఒక్కళ్ళు ఎలా చేయాలి? ఇలా వెళ్ళేటప్పుడు నేను ఎవరో తెలియకుండా ఇలా చెట్టు పట్టుకుంది సెక్యూరిటీ. మొన్న పరిస్థితి చాలామంది శుక్రవారమే 13 మంది చనిపోయారని చెప్తున్నారు. ఇక్కడ ఈయన బాబు కూడా శుక్రవారం డెలివరీ అయితే వీళ్ళకి కూడా ఇదే విధంగా చేసి ఇంక్యుబేటర్లో పెట్టాలి, కొంత ఒక వారం 10 రోజులు ముందుగానే పుట్టాడంటే ఇంక్యుబేటర్లో పెట్టాలని చెప్పి 11 గంటల తర్వాత చనిపోయాడని చెబుతున్నారు. ఏదేమన్నప్పటికీ చాలా నిర్లక్ష్యం అనేది పాత ప్రభుత్వ ఆసుపత్రిలో కనబడుతుంది. అంటే పేషెంట్లు రోజుకి 10ల సంఖ్యలో పిల్లలు చనిపోతున్నారు కూడా చెప్తున్నారు. మరి ప్రభుత్వం దీని మీద ఏ విధంగా దృష్టి పెడుతుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.